ఏపీ బడ్జెట్ సమావేశాలు ఇప్పట్లో లేనట్లేనా? అసెంబ్లీ సమావేశాలపై నాకు సమాచారం లేదన్న స్పీకర్ తమ్మినేని. రేపు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారంటూ జూనియర్ కు మీడియా ప్రశ్న. ఇది సమయం సందర్భం కాదంటూ దాటవేసిన ఎన్టీఆర్. ఏపీకి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారన్న శైలజానాథ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన. ప్రైవేటీకరణను జీర్ణించుకోలేకపోతున్నా, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్న ఘంటా శ్రీనివాస్. చనిపోయిన మా భావతో 2005 నుంచి నాకు సంబంధాలు లేవు, పోలీసులు నాపై కక్ష కట్టారన్న నల్లమెల్లి రామకృష్ణారెడ్డి. స్వార్థ ప్రయోజనాల కోసమే విశాఖ ఉక్కు తాకట్టు, 20 ఏళ్ల క్రితమే ఇలాంటి ప్రయత్నాన్ని బాబు అడ్డుకున్నారన్న దేవినేని. కడపలో స్టీల్ ప్లాంట్ అంటూ జగన్మోహన్ రెడ్డి కొత్త రాగం, విశాఖ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికేనన్న బీటెక్ రవి. దేశవ్యాప్త విధానంలో భాగంగానే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ, ఉద్యోగుల బాధ్యతను కేంద్రం చూసుకుంటుందన్న సునీల్ దేవాదర్. గంధం చంద్రుడు ఇవాళ ఉండి రేపు పోతాడు, ఎవడిని నాశనం చేయడానికి పుట్టావంటూ కలెక్టర్పై ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆగ్రహం. పేర్ని నాని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు, ఒత్తిడితోనే కేసులు పెట్టామని పోలీసులు చెబుతున్నారన్న కొల్లు రవీంద్ర. రాత్రి ఫుల్ పోటీలు కొడతాడు, పగలు జనాలను కొడతాడు, బాలకృష్ణపై గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు. మంచు విష్ణుకు విశాఖలో చేదు అనుభవం, ప్రమోషన్ టూర్ను అడ్డుకున్న స్టీల్ ప్లాంట్ నిరసనకారులు. సెక్యులరిజాన్ని కాపాడే బాధ్యత ముస్లింలదేనా? మైనారిటీల వెనుకబాటుకు కాంగ్రెస్ బీజేపీలే కారణమన్న అజదుద్దీన్ ఓవైసీ. మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తా, కేసీఆర్ గజ్వేల్కు మాత్రమే సీఎం కాదన్న రఘునందన్. భయంసాను ఈ పరిస్థితుల్లో చూడటం బాధ కలిగిస్తోంది, అల్లర్ల వెనక ఎవరున్నా ఉపేక్షించమన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పీవీ బ్రతికున్నప్పుడు కేసీఆర్ బూతులు తిట్టారు, ఇప్పుడు ఓట్ల కోసం ఆయన బొమ్మ వాడుకుంటున్నారన్న ఉత్తమ్. భాగ్యనగరం ప్రపంచానికి ఆరోగ్య సౌభాగ్యం, హైదరాబాద్లో 100 కోట్ల కరోనా టీకా డోసుల తయారీ. కారు డోరు వల్లే మమత కాలికి గాయం, ఈసీకి ప్రధాన కార్యదర్శి నివేదిక. ఒడిశా శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం, రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, ఒక్కరోజులోనే 25,000 మందికి పాజిటివ్. ఇకపై ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ లేకున్నా కరోనా టీకా, మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల శాశ్వత నివాసాలు, మోదీ పదవీ కాలం ముగిసే వరకు నిరసన తెలుపుతామన్న రైతులు. దూసుకెళ్లిన ఇస్రో సౌండింగ్ రాకెట్, గాల్లో తేడాలు తెలుసుకునేందుకు ప్రయోగం. పెట్రోల్ ధర తగ్గింపు, వంట గ్యాస్పై రాయితీ, ఎన్నికల్లో డీఎంకే హామీల వర్షం. గూర్గ్రామ్లో దిగ్భ్రాంతికర ఘటన, చెట్టు కింద ఉన్నవారిపై పడ్డ పిడుగు, ఒకరి మృతి. అమెరికాలో ఆసియన్ల దాడులు చూస్తుంటే భయమేస్తోంది, ద్వేషం జాతి వివక్ష హింసకు చోటు లేదని సత్యనాథ్రిల కామెంట్.
మాస్కో ఒప్పందానికి కట్టుబడాల్సిందే. కమాండ్ స్థాయి చర్చల్లో భారత్ చైనా నిర్ణయం. దృశ్యం 2 సినిమాలో నేను నటించలేదు, అవన్నీ వట్టి పుకార్లేనని తేల్చేసిన రాణా. పోలీసుల నుంచి నాకు నోటీసులు వచ్చిన మాట నిజమే, 2017లో ఓ పార్టీకి వెళ్లానన్న తనీష్.